తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి రోజులు గడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి తనదైన స్పీడ్లో ముఖ్యమంత్రిగా ముందుకు వెళ్ళిపోతున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా తనదైన ముద్ర ఎక్కడా చెరిగిపోకుండా ఉండేందుకు కాపాడుకుంటున్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షంపై అధికార పక్షం చేస్తున్నటువంటి విమర్శలను కనుక చూస్తే ప్రతిపక్షం ఏమైనా సైలెంట్గా ఉంటుందా అంటే బీఆర్ఎస్ కూడా తన వ్యూహాలకు పదును పెడుతోంది. అసెంబ్లీ సాక్షిగా తన వాణిని వినిపించింది. రాబోయేటువంటి రోజుల్లో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి కూడా తామేంటో తేల్చుకుంటామని అంటోంది. ఈ నేపథ్యంలో అసలు తెలంగాణలో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం పాలన ఎలా ఉంది, ప్రతిపక్షం మునుముందు తన వ్యూహానికి ఏ విధంగా పదును పెడుతుంది, ఈ రెండు వాదనలు రాబోయేటువంటి లోక్సభ ఎలక్షన్స్ పైన ఏ విధంగా ఉంటాయనేటువంటి దానిపై డీటెయిల్గా చర్చిద్దాం. ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారితో ఇప్పుడు క్రాస్ ఫైర్ విత్ విజయ్ సాతు. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఇప్పుడు తెలంగాణ గురించి మీ కామెంట్, మీ విశ్లేషణ కావాలి. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడి రోజులు గడుస్తున్నాయి సార్, ఇందాక చెప్పుకున్నట్లుగానే. ఇప్పుడు పాలన ఎలా ఉంది అని అడగటం అనేటువంటిది కాస్త ఎర్లీ బర్డ్ సింగ్స్ అన్నట్లుగానే ఉంటుంది, కానీ ప్రజలు మొత్తం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. అసలు ప్రభుత్వం ఎలా ఉంది, పాలన ఎలా ఉంది, రాజకీయ విశ్లేషకుల అంచనాలను అందుకుంటుందా, అప్ టు ద మార్క్ వెళ్తుందా అనేటువంటి దానిపై మీ కామెంట్ ఏంటి సార్? ఏదో సమయం చెప్తారు సార్, తెలుగులో ఆలు లేదు చెల్లు లేదు కొడుకు పేరు సమలింగడు అన్నట్టుగా. కనీసం 4-5 నెలలు కూడా టైం ఇవ్వకుండా వారం రోజుల్లోనే అయిపోవాలి, 4 రోజుల్లోనే అయిపోవాలి అంటే ఏమైపోతుంది? అంతకుముందు గవర్నమెంట్ ఏం చేసిపోయింది, ఫైల్స్ ఏవి పెండింగ్లో ఉన్నాయి, ఎక్కడ పెండింగ్లో ఉన్నాయి, బడ్జెట్స్ ఏంటి సార్? మళ్ళీ మన సెప్టెంబర్లోనూ అక్టోబర్లోనూ రివైజ్డ్ బడ్జెటెడ్ ఫిగర్స్ ఏంటి, ఆదాయం ఏంటి, సగం సంవత్సరం ఇవన్నీ చూసుకోవాలి కదా, చూసుకోవడానికి టైం పడుతుంది. అయినప్పటికీ సాదు, నువ్వు అడుగుతున్నావు కాబట్టి నిష్పక్షపాతంగా కనుక చెప్పాలి అంటే బాగుందనే చెప్పాలి. బాగుందనే చెప్పాలి. దానికి ప్రధానంగా రెండు కారణాలు. ఒక కారణం ఏంటంటే, చెప్పినటువంటి ప్రామిస్ల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం ఇంప్లిమెంట్ చేశారు. అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నటువంటి దాన్ని పబ్లిక్కి ఓపెన్ చేశారు. ఆయన ఉన్నప్పుడు అసలు మినిస్టర్లకి ఎమ్మెల్యేలకి ఎంట్రీ లేదు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు కూడా పోవచ్చుగా, కనీసం చూడడానికైనా వెళ్ళచ్చు. మరి ఇన్ఫర్మేషన్ నేను కూడా ఇంతవరకు చూడడానికి వెళ్ళలేదు, ఒక రోజు వెళ్తాను నేను. ఓకే, ఢిల్లీ వెళ్ళడం అనేటువంటిది ప్రతి ముఖ్యమంత్రికి కూడాను రెగ్యులర్గా జరిగేటువంటి పనే. కనీసం 5-6 సార్లు వెళ్ళాల్సి వస్తుంది, ఫండ్స్ తెచ్చుకోవడానికి, గ్రాంట్స్ తెచ్చుకోవడానికి, ఇలాంటి పనుల కోసం అని చెప్పి. ప్రత్యేకమైన పరిస్థితుల్లో తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు సహాయం అందించడానికి పోతుంటారు. 2 రాష్ట్రాల మధ్య ఏదైనా తగాదు వచ్చినా కానీ పోతుంటారు. నీతి ఆయోగ్ మీటింగ్స్ జరిగినప్పుడు వెళ్తారు, జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళ మీటింగ్ జరిగినప్పుడు వెళ్తారు. అందుకని 5-6 సార్లు అనేటువంటి వాళ్ళు ప్రతి ముఖ్యమంత్రి కూడా వెళ్తారు. సరే, మన తెలుగు ముఖ్యమంత్రులకి ఏంటంటే హడావుడి ఎక్కువ, ముందుకు 10 కార్లు వెనకొక 10 కార్లు. ఆ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఆ గెస్ట్ హౌస్లో దాంట్లో ఉన్నప్పుడు ఆయన వచ్చారు కదా అని రెడ్ కార్పెట్ వేసి బ్యాండ్ మేడం వాయించడం, ఇవన్నీ నేను చూశాను. కానీ ఉత్తరప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ ముఖ్యమంత్రులు కానీ, బీహార్ నుంచి నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ యాదవ్ వచ్చినప్పుడు చూశాను నేను. అందరికీ గెస్ట్ హౌస్లు ఉన్నాయి కదా. ఈ రకమైన హడావుడి అయితే నేను ఎప్పుడు చూడలా. ఓకే సార్. రెండవ విషయం ఏంటంటే, మేడిగడ్డ ప్రాజెక్టును గురించి మనం చూసొచ్చారు. ఇట్ ఇస్ అ ఫ్లాప్ ప్రాజెక్ట్ అని చెప్పి అల్టిమేట్గా వాళ్ళు డిజైన్ చేశారు. ఇలా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేటువంటిది చెవేళ్లకు సంబంధించిన ప్రాజెక్ట్, అది 32,000 కోట్లతో ఎస్టిమేట్ చేస్తే ఆ రోజుల్లోనే. నేను కూడా ఉన్నాను అనమాట అప్పుడు వర్క్ చేసినప్పుడు, నేను సోమయాజుల్ గారు మేమందరం ఉండే వర్క్ చేస్తాం. 32,000 కోట్లు అవుతుందంటే రోజయ్య గారు పోవాలా, అమ్మో అయ్యో డబ్బులు అంటి దేవాలా 32 కోట్లని. అయినా కానీ రాజశేఖర రెడ్డి గారు ధైర్యంగానే టేకప్ చేశాడు. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే దాని ప్లాన్ మార్చి ఇప్పుడు అది 140,000 కోట్లు చేశారు. అందులో మేడిగడ్డలో ఏం జరిగిందో మనం చూసాం. జనరల్గా పెద్ద పెద్ద డ్యామ్స్లు కట్టేటప్పుడు ఏంటంటే అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని చేస్తారు. మరి వీళ్ళు ఎట్ట చేశారో ఏమో కానీ అది అల్టిమేట్గా కుంగిపోయింది. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే వచ్చారో, కమిటీ వాళ్ళు వచ్చి ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ఫ్లాప్ ప్రాజెక్ట్, ఇది మొత్తం మళ్ళీ మీరు రీబిల్డ్ చేయాల్సిందే అన్నారు. సరే, వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు చెప్పారు కాబట్టి మొన్న వెళ్ళి చూసి వచ్చారు.
బాగానే ఉంది కదా, అది ఇమీడియట్గానే చేశారు కదా. ఎలినేషన్ ట్వెల్వ్ ఐ థింక్ బట్టి విక్రమార్కర్ అయితే నాకైతే కనపడలేదు, కానీ శ్రీధర్ బాబు కనపడ్డారు, నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళు కనపడ్డారు నాకు సార్, వెళ్ళి చూసొచ్చారు. అది అల్టిమేట్గా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది కరెక్టే, అది నేను టెక్నికల్ పర్సన్ కాకపోయినా కానీ వేరే ఇంజనీర్స్ అడిగితే చెప్పిన మాట అనమాట అది వాళ్ళది. దట్ ఈస్ సెకండ్ థింగ్ చేశారు. మూడవది, రేపు దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ జరుగుతుంది సార్, ఆ మీటింగ్కి వెళ్తున్నాను నేను కూడా. అంటే ఎంతో పాటు ఏంటంటే, శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్, నేను ఆయన ఐటీ మినిస్టర్ అయితే బాగుంటుందని అనుకున్నాను, ఆయన ఐటీ మినిస్టర్ అయ్యాడు ఆయన. ఓ గ్రేట్ సార్. సో ఈజ్ అ నాలెడ్జబుల్ పర్సన్, సో ఆయన కూడా వెళ్తున్నాడు. ఇంకా ఇది ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు నలుగురు ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు వెళ్తారు, ఏదైనా స్టాల్స్ ఏమైనా పెడతారేమో మనకైతే తెలియదు, కానీ దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ థింగ్. ఢిల్లీ కూడా వెళ్ళొచ్చాడు, అటుపక్క బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఇటుపక్క కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా కానీ సిద్ధాంతపరంగా విభేదిస్తారేమో కానీ, ఫండ్స్ తెచ్చుకోవడం, గ్రాంట్స్ తెచ్చుకోవడము, తర్వాత అది జిఎస్టీకి సంబంధించిన కాంపెన్సేషన్ ఫండ్ తీసుకోవడము, ఇట్లాంటి వాటిల్లో మటుకు వీళ్ళు చట్ట ప్రకారం అనేటువంటి దాన్ని పోతారు. రాజ్యాంగ ప్రకారం చట్ట ప్రకారం వీళ్ళు అడగాల్సింది అడుగుతారు, వాళ్ళు ఇస్తారు, ఏదైనా ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే ఇస్తారు. సో అందుకని ఇప్పటివరకు యాజ్ ఆన్ టుడే వరకు కనుక చూస్తే సానుకూలంగానే ఉంది, చక్కగానే ఉంది, బాగానే ఉంది. ముందు ముందు ఏం జరుగుతుందన్న సంగతి చూడాలి. రేపు 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో మళ్ళీ పేపర్స్ లీక్ అయినాయని చెప్పి అప్పుడు గొడవ చేశారు కదా. అవును సార్. సో ఈసారి గట్టి చర్యలే తీసుకుంటారు, ప్రతి దానికి కూడాను 2 సెట్లో 3 సెట్లో పేపర్లు తయారు చేస్తారు, దాన్ని బట్టి అనౌన్స్ చేయడానికి మంచి చర్యలే తీసుకుంటారు. ఇంతవరకు బాగానే ఉంటుంది. ఇక అగ్రికల్చర్కి సంబంధించి సార్, ఇండస్ట్రీస్కి సంబంధించి హైదరాబాద్లో ఇండస్ట్రీస్ని గురించి పెద్దగా వరిగా కావాల్సిన పని ఏం లేదు. బట్ వరంగల్ హనుమకొండ నిజామాబాద్ మహబూబ్ నగర్ ఇట్లాంటి ప్లేసెస్లో వ్యవసాయం మీద ఆధారపడిన పరిశ్రమలు తీసుకొచ్చుకోవడానికి కానీ, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ తెచ్చుకోవడానికి కానీ ఇట్లాంటి వాటికి ఉపయోగపడతాయి. పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పి ఆయన చెప్పాడు నిజామాబాద్. నిజామాబాద్ అరవింద్ రాలేదు కదా, మరి వీళ్ళు దానికోసం ప్రయత్నిస్తారేమో చూడాలి. ఓకే సార్. అన్నిటితో పాటు సాహు నువ్వు అడిగా కాబట్టి చెప్తున్నాను, మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అని ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఓకే సార్. బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేశారు. అక్కడ గుజరాత్లో కట్టుకునేటువంటి డోలేరా సిటీకి ఫండ్స్ తగ్గిపోతాయని చెప్పి దీన్ని క్యాన్సిల్ చేశారు. ఓకే. ఇది న్యాయమా ధర్మమా అనేటువంటిది తెలంగాణ ప్రజల విజ్ఞత వదిలేద్దాం. ఓకే సార్. ఆ ప్రాజెక్ట్ కనుక వచ్చిందంటే హైదరాబాద్ చుట్టుపక్కల బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది, 4-5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అంటే ఆల్మోస్ట్ అమెరికాలో ఉండేటువంటి సిలికాన్ వ్యాలీలాగా తయారవుతుంది. ఇక్కడ వాళ్ళకి పెద్దగా ప్రాముఖ్యత అంటే ఏమి లేదు కాబట్టి, అయినప్పటికీ మొన్న 8 సీట్లు వచ్చాయిగా, అందుకని వాళ్ళు క్యాన్సిల్ చేశారు. రేవంత్ రెడ్డి గారు దీని గురించి గట్టిగా పట్టుకోవాలి. అవసరమైతే మోడీ గారి ఇంటి ముందు నిరాహార దీక్ష చేసైనా సరే కాక ఆ ప్రాజెక్ట్ తీసుకురావాలి. ఒకసారి ఇచ్చిన ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేయడం అంటే దానికి ఏదో ఒక రీజన్ రికార్డ్ చేసి ఉండాలి. మరి రీజన్స్ ఏం రికార్డ్ చేశారని అసలు నాకు తెలియలేదు, నేను ట్రై చేశాను కానీ నాకు దొరకలేదు ఇన్ఫర్మేషన్. రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు గట్టిగా పట్టుకుంటే ఇది వస్తుంది. ఇక మిగిలినటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఇవి సంగతి సమాచారం అనేది గ్లోబల్ సిటీ గారు జరిగిపోతుంటారు, అదేం పెద్ద ఇష్యూ ఏం కాదు సార్. ప్రజావాణి మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసినంత వరకు ఈ మేడిగడ్డ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మళ్ళీ వీళ్ళు రీడిజైన్ చేస్తారు దాన్ని. ఓకే. రీడిజైన్ చేసి కాస్ట్ తగ్గించి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. జరిగింది ఏదో జరిగిపోయింది, అబ్బా అయిపోయింది. ప్రజల్లో టాక్ ఏంటో తెలుసా సాదు, లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ సార్, ప్లీజ్. ఎవరు ఏమనుకున్నా సరే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది మొదలుపెట్టిన తర్వాత ఇంచుమించుగా 40,000 కోట్ల రూపాయలు భోంచేశారు వీళ్ళు అప్పళంగా అనేటువంటిది ప్రజల్లో ఉన్న టాక్. కేసీఆర్ గారు ఓడిపోవడానికి అదొక ప్రధాన కారణం కాళేశ్వరం. వీటన్నిటికంటే ప్రధానమైన కారణం ఏంటి అనేసి అంటే అహంకారము. నేను 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 అనేటువంటి అహంకారం ప్రధానమైనటువంటి కారణం. సంక్షేమ పథకాలు అవి బాగానే ఉన్నాయి, దాన్ని మనం ఏం కాదన్నాను వీళ్ళే. అహంకారము కాళేశ్వరము ఈ రెండే దెబ్బతీసినాయి. అంతే. రేవంత్ రెడ్డి మంచి రైట్ టైంలో వచ్చాడు. ఓకే సార్. ఇప్పుడు ఇప్పుడు ప్రజావాణిగా మారిన ప్రజాదర్బార్, నిన్న మొన్న జరిగిన ప్రజాపాలన, ముఖ్యమంత్రిగా హంగు ఆర్భాటాలు లేకుండా క్యాన్వాయ్ లేకుండా వెళ్ళిపోవటం, ఇవంతా రేవంత్ రెడ్డి గారికి ప్లస్ అవుతాయా? డెఫినెట్గా ప్లస్ అవుతాయి. ఆయన గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండే మనిషి, ఓడిపోయినప్పుడు ఏం చేయాలి? నేను ఫారిన్ కంట్రీస్లో కూడా చాలామంది చూశాను, ఇప్పుడు ట్రంప్ ఓడిపోయినా ఇంకొకళ్ళు ఓడిపోయినా ఇంకొకళ్ళు ఓడిపోయినా కానీ ఆ చివరి మూమెంట్ వచ్చేసి కంగ్రాచులేషన్స్ అని చెప్పిపోతారు.
మా వైపు నుంచి మీకు సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తాము, ఆల్ ద బెస్ట్ అని చెప్పిపోతారు. అంత రాజకీయ అనుభవం ఉంది, నేను అలా చేశాను ఇలా చేశాను అంత చెడు చెప్పేటువంటి కేసీఆర్ గారు, ఆయన ఇమ్మీడియట్గా వెళ్ళి ఆయన ఫామ్ హౌస్లో పండుకున్నానండి. ఏమనుకోవాలా, జనరల్గా ఎవరు చేయరు అది ప్రజాస్వామ్యంలో. సరే మరి ఆయన ఎందుకు చేశాడో ఏమో, ఆయన విఘ్నత అయిందని అది అక్కడే బయటపడుతుంది. సార్ ఓకే సార్, ఇప్పుడు బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలు విశ్లేషించుకున్నాము, రేవంత్ రెడ్డి గారి పాలన గురించి కూడా మాట్లాడుకున్నాము. రేవంత్ రెడ్డి గారి పాలన గురించి ఇంకా మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది టీం గురించి, బికాస్ హీఈస్ అ టీమ్ లీడర్గా. టీంలో కొంతవరకు భర్తీ అయింది, ఇంకొంత భర్తీ కావాల్సి ఉంది, అదే మంత్రి పదవులు. పూర్తి స్థాయిలో మంత్రి పదవుల విస్తరణ, క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది? టీంలోకి ఎవరెవరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? టీం వచ్చిన తర్వాత పాలన ఏ విధంగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది? మోస్ట్ ప్రాబబ్లీ మిగిలినటువంటి 6 భర్తలను భర్తీ చేయడం అనేటువంటిది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ మార్చిలో ఉంటుంది. ఎందుకంటే మనకి కొత్త సంవత్సరం అనేది మార్చిలోనో ఏప్రిల్లోనో కదా వస్తుంది. అవును సార్, ఆ టైంలో గిఫ్ట్ ఇచ్చినట్టుగా అనౌన్స్ చేస్తారన్నమాట. ఎవరిని అనౌన్స్ చేస్తారు అనేసి అంటే మటుకు మళ్ళీ అగైన్ $1 బిలియన్కి వస్తున్నాయి. అది కూడా కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది, కొంతమందిని సాటిస్ఫై చేయాల్సిన వాళ్ళు ఉన్నారు కదా. లేడీస్లో అయితే మటుకు ఇద్దరికి ఇచ్చేశారు కదా సార్, వాళ్ళిద్దరు కూడా వరంగల్ జిల్లా నుంచి వచ్చారు. అందులో మన ఆమె వాట్సర్ని సీతక్క, అలాగే కొండా సురేఖ మా నాకు కూడా బాగానే తెలుసు అమ్మా, ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సనాలిటీ. భార్యాభర్తలు ఇద్దరు కూడా నాకు సంబంధించిన క్లయింట్కి సంబంధించిన కంపెనీ ఇనాగ్రేషన్ పిలిస్తే వచ్చిందమ్మా. చాలా సింపుల్గా ఉంటుంది మనిషి కూడా. సరే ఏదో జంప జిల్లా నుండి పార్టీలు మారారు సంఘ సమాచారం వచ్చారు, కానీ ఇద్దరు కూడాను లేడీస్. సో ఇక మీద లేడీస్కి ఇవ్వకపోవచ్చు, మైనారిటీస్ నుంచి ఎవరికైనా ఇవ్వడానికి అవకాశం, ఒకరికో ఇద్దరికో మైనారిటీస్కి ఇవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇందులో కాంపిటీషన్ అయితే ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు మీరు నన్ను కనుక అడిగితే ఇంకా ఎవరెవరికి ఇస్తారు అనేసి అంటే నేను కూడా కొంచెం R&D చేస్తే కానీ చెప్పలేను. లాస్ట్ టైం అయితే ఏంటంటే నేను చెప్పగలిగాను సార్, కొండా సురేఖకి ఇస్తారు, సుధీర్ బాబుకి ఇస్తారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇస్తారు, ఆయనకైతే డిప్యూటీ సీఎం అనేది కన్ఫర్మ్డే. అలాగే మన అసలు ఆయన పేరేంటి, వాట్స్ హిస్ నేమ్, ఖమ్మం నుంచి ఎలక్ట్ అయ్యాడు చూడండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనకి ఇస్తారని చెప్పి అనుకున్నాము. అదే ఖమ్మం నుంచి తుమ్మల గారికి ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కూడా కాంపిటెంట్ పర్సన్సే, కానీ ఒకే జిల్లా నుంచి ముగ్గురికి ఇస్తారా లేదా అనేటువంటి సందేహంలో బట్టి విక్రమార్క కన్ఫర్మ్డ్ కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరికన్నా ఒకరికి ఇస్తారే అనుకున్నారు, ముగ్గురికి ఇచ్చారు. సమ్టైమ్స్ అట్లాంటి మహబూబ్ నగర్ జిల్లా నుంచి సీఎం గారే ఉన్నారు కాబట్టి ఇంకెవరికి ఎవరు అనేసి అనుకున్నాను నేను, బట్ ఆయనకి ఇచ్చారు ఇంకొక ఆయనకి. సో అందుకని నల్గొండ నుంచి బాగానే ఉంది, మహబూబ్ నగర్ నుంచి బాగానే ఉంది, మరి ఖమ్మం నుంచి బాగానే ఉంది, మిగిలిన ఏరియాస్ నుంచి చూడాలన్నమాట. అని బాగానే ఉంటుందని అనుకుంటాం. ఈ దయచేసి మళ్ళీ నన్ను అడగబాక, ఈసారి ఎవరెవరికి ఇస్తారు సార్ అని అడగబాక, నేను ఇంకా R&D చేయలేదు. ఎవరికి ఇచ్చినా ఏం చేసినా మీరు నేను కోరుకున్నా ఇంకెవరు కోరుకున్నా సుభిక్షంగా ఉండాలి, సుపరిపాలన అందించాలని కోరుకుంటాం కదా సార్. ఏం పర్లేదప్పా, వచ్చేటువంటి 5 సంవత్సరాలు ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడాను తెలంగాణ రాష్ట్రానికి ఏమీ దిగులేదు, సుభిక్షంగానే ఉంటుంది, ఎక్సలెంట్గానే ఉంటుంది. ఏమి దాని గురించి ఏమి వరి కావాల్సిన పని లేదు. టీచర్ ఉద్యోగాలు కొన్ని భర్తీ చేయాల్సినటువంటి ఉంది, మోస్ట్ ప్రాబబుల్ అది చేస్తారు సార్. మిగిలిన పథకాలు అన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని మటుకు మళ్ళీ రీడిజైన్ చేయక తప్పదు సార్, ఇది వెరీ పెద్ద వైట్ ఎలిఫెంట్ అయిపోతుంది, పవర్ బిల్లే చాలా వస్తుంది. అవును సార్, దాన్ని రీడిజైన్ చేయాల్సిందే. గ్రావిటేషనల్ ఫోర్స్ మీద వాటర్ వచ్చేసిన విధంగా దాన్ని కనుక రీడిజైన్ కనుక చేస్తే ఖర్చు తగ్గుతుంది, ఉపయోగంగా ఉంటుంది. ఒకసారి ఏముందండి సాహు, నీకు నష్టం వచ్చినా సరే నడపాల్సిందే. సరే ఇప్పుడు TSRTC ఉందనుకోండి, సంవత్సరానికి ఒక 500 కోట్లు నష్టం వచ్చినా సరే నడపాల్సిందే, లేకపోతే ప్రైవేట్ వాళ్ళు దోచేస్తారు. చూస్తున్నాం కదా మనం, ఎందుకు ఇంకొక 10 రోజులు చూడు. హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ, గుంటూరు, భీమవరము, నరసాపురము, అమలాపురము, ఏలూరు పెళ్ళి బస్సులు చూడు ఎట్టుంటాయో, ₹1,000 టికెట్కి 3,000 వసూలు చేస్తారు. RTC వాళ్ళు అయితే చేయలేరుగా. అవును సార్, సంవత్సరానికి ఒక 200-300